హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొలువు తీరింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి తొలి సంతకం 6 గ్యారంటీలపైన చేశారు. ఏంటి 6 గ్యారంటీలు? 6 గ్యారంటీల అమలుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నామని చెప్తోంది. ఖచ్చితంగా 6 గ్యారంటీల్ని అమలు చేసి తీరుతామని చెప్తోంది. కర్ణాటకలో 5 గ్యారంటీలు ఇచ్చారు, అక్కడ అమలు చేస్తున్నాం. ఇక్కడ 6 గ్యారంటీలు చెప్పాము, అమలు చేస్తామని చెప్తుంది. ఈ మాటకు వస్తే రాజస్థాన్లో 7 గ్యారంటీలు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని గ్యారంటీలు ఇచ్చింది. అయితే తెలంగాణ సీఎం మొదటి సంతకం 6 గ్యారంటీలపైన పెట్టిన నేపథ్యంలో ఏంటా 6 గ్యారంటీలు, ఎవరికి ఈ 6 గ్యారంటీల ద్వారా లబ్ధి చేకూరుతుందో ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మహాలక్ష్మి గ్యారంటీ నెంబర్ 1. మహాలక్ష్మి ద్వారా ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తారు. సో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో రాసిన లైన్స్ ఇవి మాత్రమే, వీటికి సంబంధించిన కండిషన్స్ ఏముంటాయి అనేది బహుశా ప్రభుత్వం ఇప్పుడు చెప్తుంది కావచ్చు. మహిళలకు ప్రతి నెల 2500, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. పాయింట్ నెంబర్ 1, గ్యారంటీ నెంబర్ 1 మహాలక్ష్మి పేరుతో వీటిని అందిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి సంతకం చేసిన నేపథ్యంలో ఇమీడియట్గా అది అమల్లోకి రాబోతుంది. ఈరోజు క్యాబినెట్లో కూడా దానిపైన చర్చిస్తున్నారు. సో రైతు భరోసా ప్రతి ఏటా, రైతు భరోసా పేరుతో ఇప్పటివరకు ఇస్తున్న రైతు బంధుకు పేరు మార్చారు, రైతు భరోసా అని పెట్టారు. దానికి సంబంధించిన అమౌంట్ పెంచారు. రైతులకు, కౌలు రైతులకు ఇద్దరికి ఇస్తామని చెప్తున్నారు. రైతు బంధు టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వస్తోంది. మాటకు వస్తే గడిచిన ఎన్నికల సందర్భంగా కూడా మేనిఫెస్టోలో అంశాన్ని ప్రస్తావించారు. బీఆర్ఎస్ పార్టీని ఇవ్వాలి కౌలు రైతులు కూడా అంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రి సంతకం పెట్టారు కాబట్టి ఇక పైన కౌలు రైతులకు కూడా రైతు బంధు రాబోతోంది. రైతులకు రైతు బంధు రాబోతోంది. భూమి లేని కూలీలకు, వ్యవసాయ కూలీలకు ప్రతి కుటుంబానికి, ప్రతి కూలీకి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. వరి పంటకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వబోతున్నారు. ఈ మూడు రైతు భరోసా కింద ఇచ్చిన సెకండ్ గ్యారంటీగా కనబడుతుంది. ఇక మూడవ గ్యారంటీ గృహజ్యోతి. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇవ్వబోతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్కు సంబంధించి రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది. అప్పటి వరకు ఉన్న విద్యుత్ బకాయిలను మాఫీ చేస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా 1200 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలను మాఫీ చేస్తూ ఉచిత విద్యుత్ ఫైల్ పైన సంతకం పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పెట్టిన 6 గ్యారంటీల్లో మరో ప్రధానమైన గ్యారంటీ గృహజ్యోతి. 200 యూనిట్ల వరకు ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి సంతకం నేపథ్యంలో ఇమీడియట్గా ఇది అమల్లోకి రాబోతోంది. ఇక ఇందిరమ్మ ఇళ్ళు. ఇల్లు లేని వారందరికీ ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామనేది ప్రభుత్వం చెప్తున్నమాట. గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో, ఆ తర్వాత కాంగ్రెస్ 10 ఏళ్ల సర్కారులో ఇందిరమ్మ ఇళ్లను విస్తృతంగా ఇస్తూ వచ్చారు. సాచ్యురేషన్ లెవెల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నిర్మాణాలకు ప్రభుత్వం అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వచ్చింది. చాలా పెద్ద ఎత్తున నిర్మాణాలు కూడా జరిగాయి. సో ఆ తర్వాత డబుల్ బెడ్రూమ్ల పేరుతో ఇళ్ల నిర్మాణం గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ చాలా వరకు ఆగిపోయింది. డబుల్ బెడ్రూమ్లు కడుతున్న నంబర్ తక్కువగా ఉంది, ఇంటి కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్స్ వయబులిటీ కాదు అని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ, ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వమే ఇస్తుంది అని. అలాగే ఉద్యమకారులకు, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి 2500 గజాల ఇంటి స్థలాన్ని వారికి ఇస్తామంటూ కూడా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చెప్పింది. నాలుగవ గ్యారంటీగా ఇది ఉంది. ముఖ్యమంత్రి సంతకం చేసిన నేపథ్యంలో దీనిపైన కూడా ఇమీడియట్గా ఇది అమల్లోకి రాబోతోంది. సో అయితే ఉద్యమకారులను ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఏంటి దానికి సంబంధించిన మార్గదర్శకాలు ఏంటి అనేది ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఫిఫ్త్ గ్యారంటీ యువ వికాసం. యువ వికాసం పేరుతో విద్యార్థులకు 5 లక్షల చొప్పున విద్యా భరోసా కార్డు ఇస్తారట. ప్రతి మండలంలోనూ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ని ఏర్పాటు చేస్తారు. సో దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి సంతకం చేశారు. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా ఇమీడియట్గా అమల్లోకి రాబోతుంది. ఇక చేయూత పేరుతో 6వ గ్యారంటీని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఈ 6వ గ్యారంటీ ద్వారా 4000 రూపాయలు నెలవారీ పెన్షన్ ఇవ్వబోతున్నారు. పెన్షన్ ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ 2000 రూపాయల పెన్షన్ని 4000 రూపాయలు చేయబోతున్నారు. ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించిన భీమాని 10 లక్షల రూపాయలకు పెంచబోతున్నారు. సో ప్రతి బీపీఎల్ ఫ్యామిలీ 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పేరుతో వైద్య సేవలను పొందడానికి సంబంధించిన అవకాశం కల్పిస్తూ ఇచ్చిన గ్యారంటీ నెంబర్ 6 పైన కూడా తెలంగాణ ముఖ్యమంత్రి సంతకం చేశారు. సో ఈ 6 గ్యారంటీల అమలు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిన పరిస్థితి. హామీలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం, ఓట్ల కోసం కాదు, మేము ప్రజల కోసం ఇచ్చాం.
సమాజంలోని అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళకి కవర్ అయ్యేలా ఈ 6 గ్యారంటీలను పెట్టామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తున్న నేపథ్యంలో, వీటిపైనే మొదటి ఫైల్ పైన సంతకం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వం సమక్షంలో ఈ ఫైల్ పైన ముఖ్యమంత్రి సంతకం చేస్తున్న నేపథ్యంలో, సో కాంగ్రెస్ పార్టీ వీటి అమలుకు సంబంధించి ఎంత చిత్తశుద్ధిగా ఉంది అనే విషయం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. సో వీటి అమలు ఇమీడియట్గా ఫోర్స్లోకి రాబోతోంది. సో ఇప్పుడు ఎంతమేరకు అమలవుతాయి, వీటికి సంబంధించి ఉండే ఇబ్బందులు ఏంటి, వీటి ద్వారా ఏ స్థాయిలో ప్రజలు లబ్ధి పొందడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది. సో కర్ణాటకలో వీటి ఇంప్లిమెంటేషన్ పైన కొన్ని విమర్శలు వస్తున్న నేపథ్యంలో అటువంటి విమర్శలు ఇక్కడ రాకుండా చూసుకునేలా కాంగ్రెస్ సర్కార్ ఇక్కడ దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. సో 6 గ్యారంటీస్ తెలంగాణలో మోస్ట్ డిస్కషబుల్ పాయింట్గా మనకి ఇప్పుడు కనిపిస్తోంది.